వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. నో వన్ హూ హోప్స్ ఇన్ యూ విల్ ఎవర్ బి పుట్ టు షేమ్. 25వ దావీదు కీర్తన 3వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. మన జీవితాలలో మనం అనేక విషయాల కొరకు కనిపెడుతూ ఉంటాం. కనిపెట్టడం మనకేమి కొత్త కాదు. మంచి ఫలితాల కొరకు కనిపెడతాం, మంచి రోజుల కొరకు కనిపెడతాం. మన చుట్టూ ఉన్నటువంటి అననుకూల పరిస్థితులు తొలగిపోవాలని కనిపెడతాం. వాస్తవానికి ఇలా కనిపెట్టడానికి ఎంతో సహనం కావాలి. దేవుడు మన గురించి కూడా కనిపెడుతున్నాడని గ్రహించాలి. ఎంతో సహనముతో నీ కొరకు నా కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు. అవకాశము వెంబడి అవకాశం మన జీవితాల్లో కల్పిస్తూ, దినము వెంబడి దినం, మాసము వెంబడి మాసం మనకు అనుగ్రహిస్తూ మనం ఆయన తట్టు తిరగాలని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. శక్తిమంతుడైన దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు, నీ పక్షమును యుద్ధము చేయగలిగినటువంటి ఆ గొప్ప దేవుడు, ఆయన సన్నిధి నిత్యము నీతో ఉంచుతూ నువ్వు అడగకపోయినా అనేక సార్లు, నువ్వు దూరముగా తొలగిపోయినా నీ ఎడలు ఇంకనూ ప్రేమ కలిగిన వాడే ఆయన కృపా కంచెని చుట్టూ ఉంచుతూ ఉన్నాడు. నువ్వు ఆయన తట్టు తిరగాలని, ఆయన సహవాసములో నువ్వు బలపడాలని, ఆయనతో నువ్వు నడవాలని, ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని, ఆయన కొరకు సాక్షిగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ నువ్వు పొందుకోవాలని, ఆయన తట్టు తిరగాలని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. మన స్వంత అవసరాల కొరకు, స్వంత లాభాల కొరకు ఓపిగ్గా ఎదురు చూడగలిగిన మనం సర్వోన్నతుడైన దేవుని కృప కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టగలుగుతూ ఉన్నామా? ఎంతో సహనముని ఎడల కలిగి ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆశపడే దేవుడు నీ కొరకు కనిపెడుతున్న నేపథ్యంలో ఆయన కొరకు నువ్వు కనిపెట్టే మనసు నువ్వు కలిగి ఉన్నావా? ఇవదే కలం సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు ఎవరైతే కనిపెడతారో వారెప్పటికీ సిగ్గుపడరు. నువ్వు సిగ్గుపడే పరిస్థితులు నీ దగ్గరకు రానీయడు. ఆయన బలహీనపడే పరిస్థితులు నీ దగ్గరికి రానీయడు. యథార్థవంతులను బలపరచటానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉంది. ఆయన పక్షముగా ఎవరు యథార్థవంతులుగా ఉంటున్నారో ఆయన కనిపెడుతూ ఉన్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు, నేను సహనము కలిగి యెహోవా కొరకు కనిపెట్టుకుంటుని. అద్భుతమైన సాక్ష్యం దావీదుది. ఎన్నో పరిస్థితుల గుండా నడిచిన దావీదు దేవుని కృప కొరకు సహనము కలిగి కనిపెట్టుకున్నాడంట. తర్వాత 7 ఆశీర్వాదాలు దావీదు జీవితంలో స్వతంత్రించుకున్నాడు. ఈయన సహనాన్ని బట్టి ఆయన కనిపెట్టుకున్న విధానం చొప్పున యెహోవా ఆయనకు చెవి ఒగ్గాడు. ఆయన మొర ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబి నుండి పైకి లేవనెత్తాడు. పాదములు బండ మీద నిలవబెట్టాడు. అడుగులు స్థిరపరిచాడు. స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని ఆయన నోటనుంచాడు. అద్భుతమైన అనుభవం ఇది. ఆయన కొరకు సహనము కలిగి నువ్వు కనిపెడితే ఇలాంటి అనుభవాలు ఎన్నో నీ జీవితంలో అనుభవపూర్వకముగా నువ్వు తెలుసుకుంటావు.
నిన్ను సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు. ఈ గొప్ప అనుభవంతో దేవునికి స్తుతి ఆరాధనను చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన సంతోషములో నువ్వు నిలబడి సాక్షిగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. నీ జీవితం ఒక సాక్ష్యార్థముగా, నీ జీవితమే ఒక సువార్తగా మార్చగలడు నీ సహనాన్ని బట్టి ప్రేమ కలిగిన నీ తండ్రి. ఈ నూతన దినములో అలాంటి మాదిరికరమైన జీవితాన్ని ఆయన కొరకు కనిపెట్టు, అనేక మందిని ఆయన తట్టు త్రిప్పగలిగినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితి మనము పొందుకోవటానికి ప్రార్థనాపూర్వకమగే దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభా, మా స్వలాభాల కోసం, మా సుఖము కొరకు అనేక విషయాలలో మేము కనిపెడతాం. నిత్యమైన దీవెనల కొరకు నీ దగ్గర కనిపెట్టే మనసు మాకు అనుగ్రహించండి. సహనముతో మీ దగ్గర కనిపెట్టినప్పుడు దావీదు పొందిన ప్రతి అనుభవాన్ని మేము కూడా స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. విశ్వాసముతో విడువని ఎడబాయని దేవుడైన మీ కొరకు, నీ కృప కొరకు కనిపెట్టే మనస్సులు, జీవితాలు, మార్గాలు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.